ఐపీఎల్ లో ఆదివారం జరిగిన డబుల్ హెడర్ లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ ఈ సీజన్ లో బెస్ట్ థ్రిల్లర్ మ్యాచ్ అనే చెప్పాలి. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ సంచలన విజయం సాధించి గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో 3D ప్లేయర్ గా బాగా ఫేమస్ అయిన విజయ్ శంకర్ ఈ రోజు మ్యాచ్ లో తన బ్యాటింగ్ లో కోల్కతాకు నిజంగానే 3D సినిమా చూపించాడు. విజయ్ శంకర్ ఈ రోజు బీస్ట్ మోడ్ లో ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లో శంకర్ హిట్టింగ్, చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు అదుర్సనే చెప్పాలి. ఎస్ఆర్హెచ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఆడిన విజయ్ శంకర్ ఈ రోజు మ్యాచ్ లో జుగులు విదిల్చడంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ కరెంట్ షాక్ కొట్టినట్లయింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ లో వెంకటేష్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి కోల్కతా జట్టుకు గెలుపుపై ఆశలు పెంచాడు. అయితే మరో ఎస్ఆర్హెచ్ మాజీ ఆటగాడు స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ కీలక సమయంలో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో కేకేఆర్ గెలుపు అవకాశాలు పూర్తిగా గల్లంతయ్యాయని అందరూ అనుకున్నారు. కానీ చివరి ఓవర్లో 29 పరుగులు అవసరమైనప్పుడు అసలు గెలిచే అవకాశం ఏమాత్రం లేదు అనుకున్నప్పుడు రింకు సింగ్ వరుసగా 5 సిక్సర్లు బాది కేకేఆర్ కు సంచలన విజయం సాధించి పెట్టాడు. రింకు సింగ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. రింకు సింగ్ బ్యాటింగ్ చూశాక షారుఖ్ ఖాన్ అలానే గుజరాత్ టైటాన్స్ కోచ్ నెహ్రాతో పాటు హార్దిక్ పాండ్యా ఇది కరణా లేక నిజమా అని తమను తామే గిల్లుకొని ఉంటారు. మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే గుజరాత్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సహా శుభ్మన్ గిల్ ఇద్దరు నెమ్మదిగానే ఇన్నింగ్స్ ప్రారంభించారు. కోల్కతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వీరికి పరుగులు తీయడం వీలు కాలేదు. సాహా 17 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అవ్వగా గిల్ 31 బంతుల్లో 126 స్ట్రైక్ రేట్ తో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే గిల్ ఈ మ్యాచ్ లో అత్యంత పిన్న వయసులో 2000 పరుగులు సాధించిన ఆటగాళ్ల క్లబ్ లో చేరిపోయాడు. గిల్ 23 సంవత్సరాల 214 రోజుల వయసులో 2000 పరుగులు సాధించగా అంతకుముందు రిషబ్ పంత్ 23 సంవత్సరాల 17 రోజులకే 2000 పరుగులు సాధించి నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. గిల్ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సాయి సుదర్శన్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ప్రతి బంతికి షాట్ ఆడాలనే సంకల్పంతో కాకుండా ఆచితూచి వ్యవహరించాడు. ఎప్పుడైనా బంతి గతి తప్పిందో అప్పుడు ఆ బంతిని బౌండరీగానో సిక్సర్ గానో మలిచే ప్రయత్నం చేశాడు. సంయమనంలో ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 140 స్ట్రైక్ రేట్ తో 53 పరుగులు చేసిన తర్వాత కోల్కతా స్పిన్నర్ సునీల్ నారాయణ్ సాయి సుదర్శన్ ను అవుట్ చేశాడు. ఇక అక్కడి నుండి గుజరాత్ ఇన్నింగ్స్ బాధ్యత 3D ప్లేయర్ విజయ్ శంకర్ వంతైంది. విజయ్ శంకర్ చివరిలో చాలా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. తాను ఆడిన 24 బంతుల్లో 5 సిక్సర్లు, 4 బౌండర్లు ఉన్నాయి. విజయ్ శంకర్ దూకుడు దెబ్బకు గుజరాత్ జట్టు 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. విజయ్ శంకర్ 24 బంతుల్లో 262 స్ట్రైక్ రేట్ తో 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన ఐపీఎల్ కెరీర్ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే క్రమంలో ఐపీఎల్ 2023లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన బ్యాటర్స్ లో 3వ స్థానాన్ని కైల్ మేయర్స్ తో కలిసి పంచుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యంత చెత్త డెత్ బౌలింగ్ అటాక్ ను కలిగిన జట్టుగా కేకేఆర్ నిలిచే అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్, లాకీ ఫెర్గుసన్ ఇద్దరు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్ లో సునీల్ నరేన్ 3 వికెట్లు తీగా సుయాష్ శర్మ 1 వికెట్ తీశాడు. 205 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రహమనుల్లా గర్బాజ్, జగదీశాన్ ఇద్దరు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో కోల్కతా జట్టు 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కేకేఆర్ జట్టు రాబోయే మ్యాచ్ల్లో ఓపెనర్ గా రహమనుల్లా గర్బాజ్ కు బదులుగా జాసన్ రాయ్ని జట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో వన్ డౌన్ బ్యాట్స్మెన్ వెంకటేష్ అయ్యర్, ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కెప్టెన్ నితీష్ రాణా 3వ వికెట్ కు 100 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. నితీష్ రాణా 29 బంతుల్లో 155 స్ట్రైక్ రేట్ తో 45 పరుగులు చేయగా వెంకటేష్ అయ్యర్ 40 బంతుల్లో 207 స్ట్రైక్ రేట్ తో 83 పరుగులు చేశాడు. వీరిద్దరూ మ్యాచ్ ను గెలిపించేలా కనపడ్డారు. కానీ ఇద్దరు కూడా కీలక సమయంలో అవుట్ అవ్వడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. ఇటువంటి సమయంలో రస్సెల్, సునీల్ నరేన్, శార్దుల్ ఠాకూర్ ఇంకా బ్యాటింగ్ చేయాల్సి ఉండడంతో కేకేఆర్ కు గెలిచే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ రషీద్ ఖాన్ ఈ ముగ్గురిని వరుసగా అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించడంతో కేకేఆర్ గెలుపు ఆశలు పూర్తిగా చేజారిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ రింకు సింగ్ మాత్రం నేను ఉన్నంత వరకు గెలుపు అవకాశం చేజారదు అని నిరూపిస్తూ 21 బంతుల్లో 48 పరుగులు బాదాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో 5 సిక్సర్లు బాది కేకేఆర్ కు సంచలన విజయాన్ని సాధించి పెట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఎవరూ కూడా ఇలా 5 సిక్సర్లు చివరి ఓవర్లో బాది గెలుపుని సాధించి పెట్టలేదు. అలా చేసిన మొట్టమొదటి ఆటగాడిగా రింకు చరిత్రకెక్కాడు.
ఐపీఎల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో చివరి ఓవర్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన బ్యాటర్గా రింకు సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో ఒక ఓవర్లో 5 సిక్సర్లు కొట్టిన 5వ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.